ఈరోజు ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి దళిత బంధు అని ఒక పథకం ప్రకటించి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తానంటున్నాడు ముఖ్యమంత్రి అంటే ఉప ఎన్నికలు వచ్చేసరికి దళితులు బంధువులయ్యారన్నమాట నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలు వచ్చాయి గనుకనే నేను పథకాన్ని ప్రకటిస్తున్నాను అని ఇన చెప్తున్నాడంటే దేశంలో మునుపెప్పుడూ ఇది జరగలేదు నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి పథకము ఎన్నికల కోసమే అని చెప్తున్నాడంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడే నిద్ర లేచాడు అనుకోవాలా లేకపోతే ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అనుకోవాలా లేకపోతే హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చాయి గనక హుజూరాబాద్కు మాత్రమే ముఖ్యమంత్రి అనుకోవాలా ఏమి చెప్పదలుచుకున్నాడు ఈయన అంటే పతకాలు రావాలి అంటే ఉప ఎన్నికలు రావాలి ఆ లెక్కన ప్రజలకు మేలు జరగాలంటే పతకాలు రావాలి అంటే మనమందరూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేత రాజీనామా చేయించాలి వాళ్ళ చేత రాజీనామా చేయిస్తేనే పతకాలు వస్తాయి పతకాలు వస్తేనే ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తేనే పతకాలు వస్తాయి పతకాలు వస్తేనే ప్రజలకు మేలు జరుగుతాయి ఈ రోజు దళితుల మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాడు కేసీఆర్ గారు ప్రతి రోజు వీలున్న ప్రతిసారి అవమానించాడు దళితుల్ని కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని అవమానించాడు దళిత ఉప ముఖ్యమంత్రిని తీసేసి అవమానించాడు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అవమానించాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి అవమానించాడు ఎస్సీ ఎస్టీ సప్లాన్లు వాటి డబ్బును దారి మళ్లించి అవమానించాడు ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు అవమానించాడు కేసీఆర్ గారు దళితులని దళితుల భూములను లాక్కొని కోట్లకు కోట్లు వేల కోట్లు లక్ష కోట్లకు అమ్ముకుంటున్నారు ఈరోజు దళితుల ప్రాణాలకు రక్షణ లేదు ఆడవాళ్ళని కూడా చూడకుండా జైళ్లలో పెడుతున్నారు జైళ్లలోనే హత్యలు చేస్తున్నారు నేరాల ఘటనలో వాళ్ళు అడిగింది పాపం ఆ దళితులు అడిగింది మీరు ఇసుక రవాణా ఎందుకు చేస్తున్నారు అని కాదు మీరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఆ లారీ ఢీకొని మా బిడ్డలు చనిపోయారు ఇది ఆపండి అని అడిగితే పాపం వాళ్ళ మీద 3rd degree ప్రయోగించి పోలీస్ స్టేషన్లలో పెట్టి అంతమందిని హింసించింది కేసీఆర్ ప్రభుత్వం ఇది వీళ్లకు దళితుల మీద ఉన్న ప్రేమ ఈరోజు ఎన్నికలు వచ్చాయి గనుక దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటున్నాడు కేసీఆర్ గారు ఆయన డబ్బేమి ఇవ్వట్లేదు కేసీఆర్ గారు ప్రభుత్వం డబ్బిస్తున్నాడు తీసుకోండి 10 లక్షలు డబ్బు తీసుకోండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి 10 లక్షలు డబ్బు తీసుకున్నప్పుడు ఇంకో మాట కూడా అడగండి నిజానికి కేసీఆర్ గారు మీకు 10 లక్షలు మాత్రమే కాదు 50 లక్షలకు పైగా బాకీ ఉన్నాడు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు ఎకరాకు 10 లక్షలు వేసుకున్నా కూడా 3 ఎకరాలకు 30 లక్షలు భూమి విలువే చేస్తుంది ఈ భూమి మీకు 7 ఏళ్ల కింద ఇచ్చుంటే ప్రతి ఎకరా మీద మీరు 1 లక్ష రూపాయలు పంట వేసుకొని సంపాదించుంటే 3 ఎకరాలకు 3 లక్షలు 7 సంవత్సరాలు 21 లక్ష పంట విలువ వచ్చేది 30 లక్షలు భూమి విలువ 21 లక్ష పంట విలువ కేసీఆర్ గారు మీకు మొత్తంగా బాకీ ఉన్నది 51 లక్ష రూపాయలు దాంట్లో 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు 10 లక్షల రూపాయలు తీసుకోండి తీసుకొని ఆ ముక్కుపిండి 41 లక్ష రూపాయలు కూడా వసూలు చేయండి మొన్న లావణ్య అని ఒక విద్యార్థి వనపర్తి అనుకుంటా పాపం ఆ అమ్మాయి ఫీజు కట్టలేక వాళ్ళ అమ్మ నాన్న అప్పులు చేయాల్సి వస్తుంది అవమానాలు భరించాల్సి వస్తుంది అని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా చెల్లించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసింది కేసీఆర్ గారు ఏమీ లేదు కేసీఆర్ గారు ఇచ్చింది ఏమీ లేదు వాళ్ళకిచ్చింది అవమానాలు ఆత్మహత్యలు వాళ్ళకిచ్చిందల్లా కేసీఆర్ గారు అవమానాలు ఆత్మహత్యలు మాత్రమే కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకోవాలే ఎదురు మాట్లాడకూడదు దొరాబాంచనని ఆయన కాళ్ళ దగ్గర పడి ఉండాలి అది
దళితుల కోసము కేసీఆర్ దగ్గర ఉన్న డివైన్ ప్లాన్. దళితులకు చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు చెప్తున్నాం, రండి దళితులందరూ హుజూరాబాద్కు రండి. హుజూరాబాద్కు వచ్చి మీ ఓటును ఇక్కడ నమోదు చేసుకోండి. కేసీఆర్ గారిచ్చే 10 లక్షలు ప్రతి దళిత కుటుంబము తీసుకోండి. తీసుకొని ముక్కుపిండి ఇంకో 41 లక్ష రూపాయలు మాకు రావాలని వసూలు చేయండి. ప్రతి దళిత కుటుంబము హుజూరాబాద్కు వచ్చి ఓటు నమోదు చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు 7561 ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను కేసీఆర్ గారు ఉద్యోగాల నుంచి తొలగించాడు. వాళ్ళల్లో 1000 మంది వచ్చి ఇక్కడ బరిలో నిలబడి ఇక్కడ పోటీ చేస్తామని చెప్తున్నారు. మంచిది, మా మద్దతు వారికి కూడా ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలు వాళ్ళ భార్యలు కూడా ఇక్కడ నుంచి బరిలో దిగి పోటీ చేస్తామంటున్నారు. మంచిది, వాళ్ళకు కూడా మా మద్దతు ఉంటుంది. అంతేకాదు నిరుద్యోగులకు చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీరు కూడా బరిలో దిగి మీరు కూడా పోటీకి నిలబడండి. పసుపు బోర్డు పెడతామని చెప్పి మోసం చేసిన కేసీఆర్ కుటుంబానికి నిజామాబాద్లో ఎలాగైతే బుద్ధి చెప్పారో ఇక్కడ కూడా కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలని, మీరు ఇలా చేస్తే తప్ప కేసీఆర్ గారికి బుద్ధి రాదని మీ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాం. దేశమంతా చూడాలి కేసీఆర్ గారి నిరంకుశ పాలన, ప్రపంచమంతా చూడాలి. అది చూడాలి అంటే మీరు చేయాల్సింది మీరు చేయాలి, మీ ఓటుతో మీరు బుద్ధి చెప్పాలి. నిరుద్యోగులకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. మీరు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కుటుంబాల శోభ మీకు తెలియదు. దయచేసి ఎవరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి మేమున్నాం. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మేము పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసము పోరాటం చేశాం. 3 రోజులు నిరాహార దీక్ష చేయాలని అనుకుంటే పోలీసుల చేత దాడి చేపించాడు కేసీఆర్ గారు. మా బట్టలు చింపి నా చెయ్యి విరగొట్టి మా మీద దాడి చేసినా కూడా, అవమానం జరిగినా కూడా, అక్కడ ఇష్యూ మాకు జరిగిన అవమానం గురించి కాదు, అక్కడ ఇష్యూ నిరుద్యోగుల గురించి అని మాకు జరిగిన అవమానాన్ని దిగమింగుకొని అలాగే కూర్చొని 3 రోజులు నిరాహార దీక్ష చేశాం. పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగుల వారంగా ప్రకటించి నిరాహార దీక్ష చేసి నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తామనుకుంటే కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఆడవాళ్ళు ఉద్యమం చేయడం నచ్చలేదు, వ్రతాలు చేసుకుంటున్నారా అని ఎద్దేవా చేశాడు. సరే, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వంటలు వ్రతాలే చేసుకోవాలనుకున్నా కూడా నేను వ్రతమే చేస్తున్నాననుకుందాం. నిరుద్యోగుల పక్షాన వారానికి ఒకరోజు అన్నం మెతుకు ముట్టకుండా వారికి ఉద్యోగాలు రావాలని నేను వ్రతమే చేస్తున్నాననుకుందాం. మరి వీళ్ళు 54 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి 191,000 ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి వీళ్ళు ఎంతటి మనగాల్లో నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నాం. దయచేసి ఎవరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. నిరుద్యోగులు బిడ్డలు ఎవరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. మీ ప్రాణము చాలా విలువైంది, దయచేసి ఎవరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. మరొకసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని 191,000 ఉద్యోగాలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 54 లక్షల మంది నిరుద్యోగులమని చెప్పుకున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ రంగంలోనైనా వాళ్ళకు ఒక ఉపాధి చూపించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ల ద్వారా 10 లక్షల మంది మాకు లోన్లు ఇప్పించండి, మా కళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామని లోన్ అప్లికేషన్లు పెట్టుకున్నారు. వారికి కూడా లోన్లు ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, ఉద్యోగం ఇవ్వకపోతే
3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ గారు చెప్పారు. మీరు చెప్పిన మాట కనుక వెంటనే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఉద్యోగాలు, కళ్ళ ముందు కనిపిస్తున్న ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయలేని ఈ అసమర్థ కేసీఆర్ గారిని రాజీనామా చేసి ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.